నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు. ఈ మాట ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి. ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి అని అనుకున్నా వద్దు అని అనుకున్నా మాత్రం నేటి బాలలే రేపటి సమాజాన్ని నిర్మిస్తారు. ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇస్తే ఒక మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం అనే మాటనైతే మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి. అదే ఉద్దేశంతో జగన్ గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ఆంగ్ల విద్య, ఆంగ్ల బోధనలోనే ఇక విద్య కొనసాగబోతుంది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అని ఒక జీవో విడుదల చేయడం, దాన్ని కొనసాగించడం, ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి ప్రతి ఒక్కరి విద్యార్థులు, ప్రతి ఒక్కరి పిల్లలు కూడా తమ పిల్లలని ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చిల్డ్రన్స్ డే సందర్భంగా నాడు నేడు కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఇక నుంచి స్కూళ్ళు ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ఇలాగే ఉండాలి, ఇక నుంచి ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఒక రూల్ కూడా పాస్ చేశారు. ఒక 9 సౌకర్యాలు అయితే మ్యాండేటరీ ఇక నుంచి ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రతి ప్రభుత్వ స్కూళ్ళల్లో 9 సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి విద్యాశాఖకు కూడా జగన్ గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి జగన్ గారు. అయితే ఆ 9 ఏంటి అంటే ప్రతి స్కూళ్ళల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు మొత్తం 45,000 స్కూళ్ళు ఉన్నాయి, 45,000 స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 45,000 స్కూల్స్లో 3 విభాగాలుగా విభజించారు. 15,000, 15,000, 15,000 తొలి విడతలో ఒక 15,000 స్కూల్స్ రూపురేఖలు మారుస్తారు. 2వ దశలో ఇంకో 15,000, 3వ దశలో ఇంకో 15,000, ఇలాగ ఒక టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే మొత్తం 45,000 స్కూల్స్లో కూడా ఒక 9 రూల్స్ అయితే ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఆ 9 కూడా ప్రతి స్కూల్లో ఆయనకు కనిపించాలి. ప్రతిసారి నాడు నేడు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి స్కూల్లో నాడు అని ఒక బోర్డు, నేడు ఒక బోర్డు ఉంటుంది. అందులో ముందు ఎలా ఉన్నాయో ఫోటోలు పెడతారు, తర్వాత మార్చిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా ఫోటోలు పెడతారు. ఇక నుంచి స్కూల్ అలాగే ఉండాలి అని అయితే మాత్రం ఒక స్ట్రిక్ట్గా రూల్ అయితే పాస్ చేశారు. ఒకసారి ఆ 9 ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ రూల్ ఏంటంటే రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్స్ ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్స్ ఉండాలి. అంటే నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, టాయిలెట్స్ చాలా క్లీన్గా ఉండాలి. ఎప్పుడు టాయిలెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రతి స్కూల్లో. అలాగే 2వది కరెంటు, ఎప్పుడు నిత్యం కరెంటుతో పాటు ఫ్యాన్లు, లైట్లు, అలా కొన్ని, ఎందుకంటే కొన్ని స్కూళ్ళల్లో కరెంటు ఉండదు, కొన్ని తరగతి గదుల్లో ఫ్యాన్స్ ఉండవు, లైట్స్ ఉండవు, చీకట్లోనే వాళ్ళు రాసుకుంటారు, ఆ చెమటలు పడుతూనే కూర్చుని ఉంటారు చాలా ప్రభుత్వ స్కూళ్ళల్లో. ఇక్కడి నుంచి అలా ఉండదు. 2వ నియమం ఖచ్చితంగా విద్యుత్ ఉండాలి, విద్యుత్తో పాటు ఫ్యాన్స్, లైట్లు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇక 3వది రక్షిత తాగునీరు, అంటే మంచినీళ్ళు ఏదో ట్యాంకర్తో తెచ్చేయడం అక్కడ పోసేయడం కాదు, పిల్లల కోసం మినరల్ వాటర్ ఖచ్చితంగా మంచినీళ్ళు వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలి. అందుకే రక్షిత తాగునీరు అనేది ఖచ్చితంగా ఉండాలి అని 3వ నియమం పెట్టారు. ఇక 4వది విద్యార్థుల పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్, అంటే టీచర్స్కి కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి, వాళ్ళిద్దరికి కూడా, విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి కావలసిన ఫర్నిచర్. అంటే ఎందుకంటే చాలా గవర్నమెంట్ స్కూల్లో విరిగిపోయిన మొక్కలు, డెస్క్లు, బెంచీలు, బల్లలు, కుర్చీలు ఇవన్నీ ఉంటాయి. ఇక నుంచి అలా కాదు, మంచిగా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎలాంటి ఫర్నిచర్ ఉంటుందో అంతకు మించిన అద్భుతమైన ఫర్నిచర్ ఇక నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఉండాలి అని చెప్పి పాస్ చేశారు ఒక రూల్. ఇక 5వది మొత్తం పాఠశాలలన్నింటికి పెయింటింగ్, ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాల చేయేస్తూ ఉంటే రాలిపోతూ ఉంటుంది పెయింటింగ్లు, ఒక బిస్కెట్ కలర్ అయ్యే ఉంటాయి ఇప్పటికీ చాలా స్కూళ్ళల్లో, ఆ పెయింటింగ్లు కూడా ఎప్పుడో వేసినవి ఉంటాయి. కానీ ఇక్కడ నుంచి మాత్రం అది కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది, ప్రతి స్కూల్కి కూడా పెయింటింగ్, ఖచ్చితంగా పెయింటింగ్ ఉండాలి. అలాగే చిన్న చిన్న 6వ రూల్ ఏంటంటే చిన్న చిన్న మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే క్లియర్ చేయాలి. ఇక నుంచి మరమ్మతులు కూడా ఉండకూడదు, ఎప్పటికప్పుడు మేజర్గా ఉన్నా మైనర్గా ఉన్నా మరమ్మతులు, అంటే ఇంటికి పైకప్పులు సరిగ్గా లేకపోయినా, స్లాబ్స్ సరిగ్గా లేకపోయినా, గోడలు సరిగ్గా లేకపోయినా, గుమ్మాలు ఇలాంటివి బిల్డింగ్కి సంబంధించి, లేదంటే చెక్కకు, లేదంటే ఫర్నిచర్కి సంబంధించి ఏమన్నా లోపాలు ఉన్నా, అది మేజర్ అయినా మైనర్ మరమ్మతులైనా వెంటనే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చాక్ బోర్డులు ఖచ్చితంగా గ్రీన్ చాక్ బోర్డులే ఉండాలి. మామూలుగా ఇప్పటివరకు బ్లాక్ బోర్డులు వాడుతున్నారు కదా, ఇక నుంచి గ్రీన్ చాక్ బోర్డులు ఖచ్చితంగా ఉండాలి. అది 7వ రూల్. అలాగే 8వ రూల్ ఏంటి అంటే అదనపు తరగతి గదులు, ఎప్పుడు కూడా ఇప్పుడు ఇరికిరిగ్గా ఒకే గదిలో అన్ని క్లాసులను కూర్చోబెట్టేసిన సందర్భాలు స్కూల్స్ చాలా ఉంటాయి, అలా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా అదనపు తరగతి గదులు అనేది మ్యాండేటరీ ఉండాలి అనేది 8వ రూల్. ఇక 9వ రూల్ ఏంటంటే ప్రతి స్కూల్కి ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి ఖచ్చితంగా, అంటే స్కూల్ని అలా వదిలేయకుండా, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేయకుండా, చుట్టూ స్కూల్ సంబంధించి స్థలం ఎంతవరకు ఉందో ఆ స్థలంలో చుట్టూ
ప్రహారీ గోడ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఈ 9 రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అనేది ఇప్పుడు సీఎం జగన్ గారి ఆదేశం. ప్రతి ఇప్పుడు విద్యాశాఖ ఆదేశించింది ఖచ్చితంగా ఈ 9 రూల్స్ ఉంటే స్కూళ్ళు అద్భుతంగా ఉంటాయి. ప్రైవేట్ స్కూళ్ళని మించి, కార్పొరేట్ స్కూళ్ళని మించి ప్రభుత్వ స్కూళ్ళు కనిపిస్తాయి. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చేర్పించాలనుకుంటారు. దీనికి తోడు ఆంగ్ల విద్యాబోధన, ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య కోసమే, సిబిఎస్ఈ సిలబస్ కోసమే ప్రైవేట్ స్కూల్ని, కార్పొరేట్ స్కూల్ని ప్రోత్సహిస్తున్నారు. అదే ప్రభుత్వ స్కూల్లోనే అవన్నీ దొరికితే, ప్రభుత్వ స్కూల్లోనే ఆ వాతావరణం ఉంటే ఎవరు కూడా కార్పొరేట్ స్కూళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు డబ్బులు తగలేసుకోరు. ఉచిత విద్య ప్రభుత్వ స్కూల్లో అందుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు అనే ఒక సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి మనం త్వరలోనే, అది కూడా జనవరి నుంచే అనుకుంటా మేబీ, ఇవన్నీ మనం చూడగలుగుతాం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇవి చూసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎంతమంది కార్పొరేట్ స్కూళ్ళల్లో మాన్పించేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పిస్తారు అనేది చూడాలి. మొత్తానికైతే పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేయడంలో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. షెడ్యూల్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.